బిస్మైపుడ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాల్టి స్పెషల్ చిత్రాన్నం. రాయలసీమ కర్ణాటక ప్రాంతాల్లో చిత్రాన్నం అంటే పులిహోరే, కానీ దీన్ని కూడా చిత్రాన్నం అనే అంటారట. ప్రసాదంగా శైవాలయాలతో పాటు ధనుర్మాసంలో చేసే తిరుప్పావాయి అప్పుడు కూడా విష్ణువుకు నివేదిస్తారు. ఇంకా ప్రత్యేకించి సంతోషిమాత వ్రతం చేసుకునేవారు పులుపు లేని పదార్థాలు నివేదించాలని ఈ ప్రసాదాన్నే అమ్మకి నివేదిస్తారట. ఈ ప్రసాదం ప్రత్యేక తిథుల్లో శ్రీశైల మల్లికార్జునికి కూడా నివేదిస్తారు. ఈ ప్రసాదంలోని ప్రాంతాన్ని బట్టి మార్పులు, చేర్పులు, కూర్పులు ఎన్నో ఉన్నాయి. కొన్ని కొందరేస్తే ఇంకొన్ని కొందరు వేయరు. ఏది ఎలా చేసినా గొప్ప రుచికరమైనటువంటి ప్రసాదం అని మాత్రం నేను చెప్తాను. చాలా ఈజీ. వీడియో చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ముందుగా అరకపు బియ్యాన్ని పాన్ లో వేసి లో ఫ్లేమ్ మీద బియ్యం ఇలా తెల్లగా ఈవెన్ గా అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్ మీదే కలుపుతూ రోస్ట్ చేయాలి. ఇలా తెల్లగా అయ్యాక బాగా కడిగి బియ్యాన్ని వడకట్టేయండి. ఇప్పుడు కుక్కర్లో అరగంట నానబెట్టినటువంటి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే వేపి కడిగినటువంటి బియ్యం వేసుకోండి. ఇంకా ఈ బియ్యం తీసుకున్నటువంటి కప్పుతోని 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. వేపిన బియ్యం శనగపప్పు ఉండడం వల్ల అంత నీళ్లు పడతాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. సహజంగా అన్నం ఎలా వండుకుంటారో ఆ తీరుగానే చేయండి. ఆవిరిపోయాక ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 1/4 కప్పు నెయ్యి కరిగించండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడించండి. ఆవాలు చిటపటమన్నాక 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేపుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. ఈ 3 వేగాక ఓ ఎండుమిర్చి తునకలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఓ రెబ్బ కరివేపాకు వేసి తాలింపును ఎర్రగా వేపుకోవాలి. ఇందులో మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి. నేను ఇంగువ వేయలేదు. తాలింపు ఎర్రగా వేగాక అప్పుడు ఇందులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. అలాగే ఓ పచ్చిమిర్చి చీరిన ముక్కలు కూడా వేసి బాగా వేపండి. పచ్చి కొబ్బరి బియ్యానికి సగం ఉండాలి. మీరు ఏ కొలత కన్నా చేసుకోండి, ఇవి కొలతలు. ఇలా వేపుకున్న తాలింపుని ఉడికించిన అన్నంలో వేసి కలిపేయండి. అంతే, చాలా త్వరగా అయిపోయేటువంటి గొప్ప రుచికల చిత్రాన్న ప్రసాదం ఇది. ఇంకో మాట, లంచ్ బాక్సులు కానీ ఏవేవో తీసుకెళ్తూ ఉంటారు. ఓసారి లంచ్ బాక్స్గా ఇది ట్రై చేసి చూడండి, ఎంత హాయిగా అనిపిస్తుందో. చాలా రుచిగా ఉంటుంది, అలాగే తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మీరు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ దేవదేవునికి నివేదించి ఆయన అనుగ్రహాన్ని పొందండి.